బయటికి కనిపించేవి కొన్ని, లోపల వినిపించేవి కొన్ని. దాచేస్తే దాగిన సత్యాలు, విలువలతో కూడిన వ్యాఖ్యానాలు, వార్తలు వెనుకున్న వాస్తవాలు, కథనాల్లో దాగి ఉన్న కొత్త కోణాలు. టాప్ టాపిక్ సందర్భం వచ్చినప్పుడు, చెప్పాల్సి వచ్చినప్పుడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే కొత్తగా వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడి మీద విమర్శలు చేయటం కానీ, సీనియర్ నాయకులు వెళ్ళిపోవటం కానీ, ఇదంతా ఈ సమస్యలంతా కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీలో చూడాల్సిందేనా మనం తెలంగాణలో? లేకపోతే రేపు ప్రియాంక గాంధీ తెలంగాణ ఇన్ఛార్జిగా రాబోతున్నారు ఇదంతా కూడా అని చెప్తున్నారు, అంటే దక్షిణాది మీద దృష్టి పెట్టినట్టుగా? ఏంటంటే సమస్య వచ్చింది, రెండుసార్లు ఓడిపోయింది, 2018 ఓడిపోయింది, 2014 ఓడిపోయింది. రెండుసార్లు ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కాలంగా ఉన్నాడు. ఫస్ట్ ఓడిపోయినప్పుడు పున్నాల లక్ష్మణ్ గారు ఉన్నాడు ప్రెసిడెంట్గా, దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గారు. వాళ్ళ టైంలో కాంగ్రెస్ పార్టీని వీధుల్లోకి తీసుకుపోయి ప్రదర్శన చేసి హడావుడి చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ నడిపి ఒక ప్రతిపక్షలాగా నడిచినంతే కానీ ఒక అధికార పక్షాన్ని సవాల్ చేసి అధికార పక్షాన్ని గదిలించడానికి ప్రయత్నం చేసిన సందర్భం లేదు. ఇప్పుడు దాని తర్వాత రేవంత్ రెడ్డి మొన్నదాకా టీడీపీలో ఉన్నాడు. టీడీపీ కాంగ్రెస్ పార్టీని హరించడానికి, దుంపదించడానికి పుట్టిన పార్టీగా ఎన్టీఆర్ వారు ప్రకటించారు. మొన్నదాకా చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. కానీ 2018లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రాజీవ్ గాంధీ మెడలో కండవ వేసి ఆయనతో స్నేహం ప్రకటించి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడంతో టీడీపీ కాంగ్రెస్ దగ్గరైనాయి. 2018 ఎలక్షన్లో తెలంగాణలో పోతుంది. 2019 ఎన్నికల నాటికి లోక్సభ ఎన్నికలు కూడా పోతుంది. అంటే ఈ టీడీపీ దగ్గర కావడంతో టీడీపీ వాళ్ళు అంటచ్చబుడు కాదు. కాబట్టి టీడీపీ నాయకుడు చంద్రబాబుతో పాటు అతని సన్నిహితుడైన రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్కి అంటచ్చబుడు కాదు అని ఒక తీర్మానం చేసుకున్నారు. అంటే అధిష్టానం వాళ్ళు అనుకుంది, లోకల్ నాయకులు అనుకోలేదు, అధిష్టానం వాళ్ళు అనుకుంది. కానీ 2018లో చంద్రబాబు నాయుడు గారుతో పొత్తు పెట్టుకోబట్టే కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది, లేకపోతే కొన్ని సీట్లు ఎక్కువ వచ్చాయి. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకోవటం అది టీఆర్ఎస్ ఘోరమైంది. చంద్రశేఖర గారికి అప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఖమ్మంలో ప్రచారం ప్రారంభించి హైదరాబాద్ వచ్చే వరకు ఆయన ప్రచారంలో మాట్లాడుతున్నాడు, కానీ థీమ్ లేదు. అప్పుడు ఆయన థీమ్ వచ్చింది అమరావతి నుంచి చంద్రబాబు నాయుడు పరిపాలన వలన, హైదరాబాద్ కేసీఆర్ పరిపాలన వలన చేర్చుకోండి అని ప్రజల ముందు పెట్టే వరకు, అంతవరకు బీజేపీకి కాంగ్రెస్కి ఓట్లేద్దాం అనుకున్న వాళ్ళు కూడా టీఆర్ఎస్ కొట్టేశారు. అందుకని నేను గెలిచాను. దాని తర్వాత టికెట్ మీద గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ టీఆర్ఎస్లో గెలిపారు. కాంగ్రెస్ ఉన్న సమస్య ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీళ్ళని గెలిపించినా కూడా వీళ్ళు కాంగ్రెస్ పట్ల ఉంటారు నమ్మకం లేదు, వీళ్ళు టీఆర్ఎస్ పోతారు. కానీ టీఆర్ఎస్ ఓడించాలంటే కాంగ్రెస్ ఓటేయడం కంటే బీజేపీ ఓటేయడం మంచిది. బీజేపీ వాళ్ళు పార్టీ ఫిరాయించరు ఇక్కడ, కానీ తెలంగాణలో టీఆర్ఎస్ చెప్పరు, టీఆర్ బీజేపీలో ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు గెలిపించినా కూడా వాళ్ళు మళ్ళీ టీఆర్ఎస్ పోయే ప్రమాదం ఉంది అని ఒక అనుమానం కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ప్రజల దృష్టిలో కాంగ్రెస్ థర్డ్ పొజిషన్లో పోయింది.